కాఫీ తెచ్చిందా మా తల్లి? నువ్వు ఇప్పుడే ఇన్ని పనులు చేస్తే రేపు పొద్దున నన్ను బాగా చూసుకుంటావు కదా. అప్పుడే కోపం, అప్పుడే ఆవేశం, అప్పుడే ఆక్రోశం, అప్పుడే అమ్మో ఎంత కేరింగ్ నాన్నంటే నీకు. అమ్మిష్టం నానిష్టమా? ఇంతకన్నా ఏం కావాలండి, ఇంతకన్నా ఏం కావాలి? నేను దీని తండ్రినా? నాది ఇది నాకు తల్లి అర్థం కాదు. పొట్టి తిడుతున్నావని తెస్తున్నావని ఉద్దులేస్తున్నావు ఏంటా సాస్ లో? హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు మీ ఆంజనీ పవన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి, అప్పుడే మంచి మంచి వీడియోలు చేస్తాం. అలా అని కాదు, మంచి వీడియోలు చేస్తాం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఈ రోజు అయితే మాత్రం నిజంగా ఒక మంచి వీడియో, ఎందుకంటే మీ చందమ్మ గారు అంటే చాలా ఇష్టం. బట్ వాళ్ళు చూపించొద్దు అనుకున్న ప్రతిసారి చిన్నపిల్లలు దాన్వి గారి వీడియోస్ చూసి తింటున్నారండి అంటారు. అండ్ ప్రెగ్నెంట్ వాళ్ళు దాన్వి గారిని మొబైల్లో పెట్టుకున్నాం అండ్ వీడియోస్ చూస్తాం, అలాంటి పాప కావాలి అని అంటారు. అండ్ చాలామంది వర్క్ స్ట్రెస్లో ఉన్నాము, చందమ్మ గారి వీడియోస్ చూస్తే రిలీఫ్ అని అంటారు. కాబట్టి సో మీ అందరి కోసం చందమ్మ గారిని మ్యాక్సిమం నేను చూపించడానికి ట్రై చేస్తాను. మీ ప్రేమ ఎప్పుడు దాని మీద ఇలాగే ఉండాలి. బట్ రోజు ఏంటంటే నేను ఇంట్లో దాని మాటలు ఇంకా ఎక్కువ వింటాను. అది అసలు ఒక్కొక్కసారి మాట్లాడుతుంటారు, ఇది ఈ మాటలు మాట్లాడుతుందా, ఇలా రియాక్ట్ అవుతుందా అని. అసలు ఎంత ముద్దుగా మాట్లాడుతుందో మనమే ఊహించమన్నమాట. మాకు అన్నం తినిపిస్తుంది, దిష్టి తీస్తుంది, పడుకోపెడుతుంది, నాకైతే ప్రతి చిన్న పనిలో హెల్ప్ చేస్తుంది. అబ్బా ఎంత స్వీట్ అది. అండ్ నాతో కంటే వాళ్ళ డాడీతో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరు వీడియోస్ చూడాలని చాలామంది అనుకుంటారు. మొన్న కూడా మేము బయటికి వెళ్ళినప్పుడు ఒక చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్ సార్ వచ్చి చెప్పారన్నమాట, నేను దాన్వి అండ్ పవన్ గారి వీడియోస్ చూసి నేను మా పాప చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, మేము కూడా ఒకసేపు టైం స్పెండ్ చేస్తామని ఇలా చాలామంది చెప్పారు. సో వాళ్ళిద్దరు వీడియోస్ చేయండి అని చెప్పి. బట్ రోజు నేను ఇంట్లో చూస్తాను వాళ్ళ ప్రేమ. అదే ఆయనకి అన్నం వడ్డిస్తుంది, కాఫీ చేస్తే వచ్చి అమ్మ నేను కాఫీ కలుపుతా అంటుంది, ఇలా ప్రతి ఒక్కటి తనే దగ్గరుండి చేస్తుంది పవన్కి. సో ఈరోజు వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని నిజంగా ఒక మదర్ కొడుకును చూసుకున్నట్టే చూసుకుంటుంది దాన్వి గారు పవన్ని. సో ఆ వీడియో ఈరోజు నేను వ్లాగ్లా చేయాలనుకుంటున్నాను. సో మరి లేట్ చేయకుండా చందమామని వాళ్ళ డాడీని చూసేద్దామా. అండ్ ఎందుకంటే ముందు వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారో వెతుక్కోవాలి నేను. పదండి. హలో, నేను ఇంకా నువ్వు నీ కూతురు ఆడుకుంటున్నారేమో, ఈరోజు మీ వీడియోలో మా ఆడ చూపిద్దామని చెప్పి వ్లాగ్ చేస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? పాటలు వినుకుంటూ ఇంపార్టెంట్ పని చేస్తున్నావు కదా నువ్వు. ఎవరు చెప్పింది పాట వింటున్నా? నీకు తండ్రినమ్మా, నేను ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేయాలి, రేపు పొద్దున నా పిల్లకి ఏమంటారు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్నా, ఆలోచిస్తూ వింటున్నా. మంచి మంచి టిప్స్ ఆలోచిస్తూ వింటున్నావా? అంటే ఇప్పుడు నువ్వు పాటలు వింటూ నేను తెలుసానని చెప్పి అబద్ధాలు చెప్తున్నావు అంతే కదా? కుక్కు ఎఫ్ఎం. ఏ కుక్కు ఎఫ్ఎం? ఆ సూపరా, నేను కూడా వింటాను ఇది. అవునా? కుక్కు ఎఫ్ఎం లో నేను ఒక బుక్ వింటున్నా, ది రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అని. అసలు ఫస్ట్ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, రిచ్ డాడ్ పూర్ డాడ్. ఏంటని వింటాను స్టార్ట్ చేస్తే, ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఉండాలి, అంటే ఇన్ని రోజులు మనం ఏమనుకుంటున్నాం, మనం వచ్చిన డబ్బులు బాగానే యూజ్ చేస్తున్నాం, బాగానే ఇన్వెస్ట్ చేస్తున్నాం, ప్రాపర్గా మనం ఆర్డర్లో ఉన్నాం అనుకున్నాం. బట్ దీనికి ఒక్కొక్క పాయింట్ వింటుంటే ఎన్ని తప్పులు చేస్తున్నాం మనం, ఇంకా ఎంత ఎంత ప్రాపర్గా మనం ప్లాన్ చేయాలనే విషయం అర్థమైంది. నిజంగా నాకు ఒకసారి మైండ్ బ్లాక్ అయిపోయింది. రియల్లీ ఇట్స్ అన్ ఫెంటాస్టిక్ బుక్. అవును, మర్చిపోయా, నువ్వు నీ గురించి ఏమేమి తెలుసు అన్నావు కదా, నువ్వే టాపిక్ విన్నావు. నేనా, పేరెంటింగ్ టిప్స్ ఫర్ ఇండియన్ పేరెంట్స్ అని ఒక బుక్ ఉందన్నమాట. సో అందులో ఏంటంటే మనందరికీ ఒక కామన్ డౌట్ ఉంటుంది పిల్లలు ఎదిగేటప్పుడు, వాళ్ళని స్కూల్లో వేయాలి అని అంటే. సో ఎలాంటి స్కూల్లో వేయాలి, ఏసీ ఉన్న స్కూలా, ఏసీ లేని స్కూలా, అలాగే ట్రెడిషనల్ స్కూలా, ఇంటర్నేషనల్ స్కూలా అని మనకి కిండర్ గార్డెన్ నుండి హైయర్ స్టడీస్ వరకు చాలా కన్ఫ్యూషన్స్. దాంతోపాటు పిల్లలకి మొబైల్ ఇవ్వాలంటే ఏ ఏజ్లో ఇవ్వాలి, ఎంత కాస్ట్లీ మొబైల్ ఇవ్వాలి, ఇలాంటివి. అంతేకాకుండా ఇప్పుడు నాకు ఆడపిల్ల ఉంది కాబట్టి సో దానికి నేను నేర్పించాలి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, దానికి ఏ ఏజ్లో చెప్పాలి, ఎలా చెప్పాలి. సో ఇలాంటి టాపిక్స్ మీద ఈ బుక్ ఉంటుందన్నమాట. సో ఇది నాకైతే చాలా యూజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి 4000+ టాపిక్స్ మీద బుక్స్ ఉన్నాయి. సో అదేంటంటే కామెడీ, లవ్,
అలాగే పేరెంటింగ్ బుక్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ బుక్స్ ఉన్నాయి. సో ఇలా చాలా రకాల బుక్స్ ఉన్నాయి. అండ్ మనకి రీజనల్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం తెలుగు కాబట్టి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్. అంతేకాదండి, దీంట్లో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి బుక్స్ ఉన్నాయి, తర్వాత మోటివేషన్ గురించి బుక్స్ ఉన్నాయి, హిస్టారికల్ వీటి గురించి బుక్స్ ఉన్నాయి, బయోగ్రఫీ, పెద్ద పెద్ద మహానుభావుల బయోగ్రఫీస్ ఉన్నాయి. ఇలా రకరకాల టాపిక్స్ ఉన్నాయి అన్నమాట. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే కుక్ ఎఫ్ఎం లో నాకు నచ్చింది, సో మనం ఈ బుక్స్ చదవాలి అనుకుంటే గనక, సో మనకున్న ఈ బిజీ, ఎస్పెషల్లీ నేనే ఉన్నాను, నా షూటింగ్ హడావుడి, వంట, పనులు, ఆటలు నాకు అసలు కుదరదు. అండ్ మీరు నాకైతే నాకు బుక్ ముట్టుకుంటే నిద్రొస్తుంది ఫస్ట్. అండ్ నేను చిన్నప్పటి నుంచి విన్నది ఏంటంటే మనం చదివే దానికంటే వినేది బాగా ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. సో ఇదేంటంటే మనం వంట చేస్తున్నప్పుడు, కొద్దిసేపు టీ తాగుతున్నప్పుడు, లేదు ఆఫీస్కో ఎక్కడికో బయటకు వెళ్తున్నప్పుడు కార్లో ఎఫ్ఎం బదులు మనం కుక్ ఎఫ్ఎం విన్నాం అనుకోండి, ఇలాంటి బోల్డ్ అనే టాపిక్స్ మీద మనకి నిజంగా ఒక అవగాహన వస్తుంది. అదే ఎవరైనా అడిగామనుకోండి వాళ్ళు అదంటారు ఇదంటారు, కన్ఫ్యూజన్ స్టేటస్లోకి వెళ్ళిపోతాం. ఇలాంటివి ఏంటంటే బేసిక్ గా చదవాలి, బేసిక్ ఆడియో రూపంలో ఎక్కడ లేదు. అవును, ఫస్ట్ టైం అనమాట మన మనకి 4000+ టాపిక్స్ మీద మనకి బుక్స్ ఉన్నాయి. సో నేనేమంటానంటే ఇది చాలా తక్కువ రేట్లో కూడా ఉంటుంది, మనకి చాలా యూస్ఫుల్. యాక్చువల్లీ ఏంటంటే 399 rupees అనమాట. సో అది కూడా మా ప్రోమో కోడ్ యూస్ చేసుకుంటే, అంటే అంజలి పవన్ 50 అని యూస్ చేస్తే మీకు 50% డిస్కౌంట్ వచ్చేస్తుంది. అంటే మీకు 199 rupees కి 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది. అది కూడా మొదట 250 members కి మాత్రమే, అంటే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న 250 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. సో లేట్ చేయకుండా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. 190 rupees కి ఏమొస్తుందండి, 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది మనకు కుకు ఎఫ్ఎం లో. అట్లా ఆలోచించండి, మనం బయటకు వెళ్తాను, సూపర్ మార్కెట్కి వెళ్తేనో అనవసరంగా మనకి పనికి రాకపోయినా వాటికి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం, బట్ ఇలా యూస్ఫుల్ అయ్యేదానికి మనము జస్ట్ 190 rupees ఖర్చు పెట్టాం అనుకోండి, 1 year లో మనం ఎన్నో టాపిక్స్ మీద అవగాహన తెచ్చుకోవచ్చు. ఇప్పుడే నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, సో దాని ద్వారా మీరు కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని మీ లైఫ్ లో వచ్చిన చేంజెస్ ఏంటో మాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఈరోజు నేను మీకు చెప్పినట్టు మా సంతోష్ పవన్ గారు అండ్ మా చందమామ గారి ప్రేమని మీ అందరికి చూపించబోతున్నాను. ఆర్ యు రెడీ ఫ్రెండ్స్? కాఫీ చేసిందా బంగారు తల్లి? ఇది కాలుతుందా? ఉదుకని తాగాల. సూపర్ ఉంది తల్లి, సూపర్ సూపర్ ఉంది తల్లి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మా తల్లి నువ్వు ఇప్పుడే ఇన్ని పనులు చేస్తే రేపు పొద్దున్న నన్ను బాగా చూసుకుంటావు కదా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నేను నిజంగా కాఫీ ఇస్తే ఎంత ఆనందం వస్తుందో, అది నాకు ఉదరిస్తే ఇంకెలా ఉంటుంది. బంగారు తల్లి, స్కూటీ వేసుకొని వచ్చేసిందా బంగారు తల్లి? అయ్యో సారీ, బ్యాటరీ పెట్టలేదమ్మా, నేను నైట్ మర్చిపోయా, ఇప్పుడు పెడతాను. ఓకే బిర్యానీ కూడా నువ్వు చేస్తావా? నువ్వు ఏం చేస్తే నాకు ఇష్టం తల్లి. చికెన్ బిర్యానీ చేస్తావా? నువ్వు చేస్తావా నా కోసం? నాన్న కోసం చేస్తావా? బంగారు తల్లి, ఓకే డన్, చేద్దాం. ఏముంది అక్కడ? ఎక్కడికి అయిందా? ఇది అయిందా? చూచు మాత్రం చూడమంటే ఇక్కడ. సరే
చూచు మంత్రం చూయమంత్రం చూచు మంత్రం చూయమంత్రం చెప్పు చెప్పు పోయింది. ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి. మరి దాన్వి నన్ను ఆఫీస్ వరకు డ్రాప్ చేస్తావా? నువ్వు కాఫీ తాగుతున్నావు కదా, ఇప్పుడు నువ్వు కూర్చోలే అంట. ఎందుకమ్మా? వర్షం పడుతుందా? ఎంత కేరింగ్గా ఆడుతుంది, హాయిగా ఉంటుందా? ఒకసేపు ఉన్నాక వర్షం పడుతుందా? ఇంకా ఎట్రా తల్లి ఇట్రా, అప్పుడే కోపం, అప్పుడే ఆవేశం, అప్పుడే ఆక్రోషం, అప్పుడే అలాగే. ఏ కమలా సార్, దాన్ని తల్లి జాన్వి గారు నా బంగారు తల్లి. సరే తల్లి, నేను కసేపు నా వర్షం పడుతుంది కదా, నేను అప్పుడు వెళ్ళాను నువ్వు చెప్పినట్టు. ఇప్పుడే ఇప్పుడే చల్లగా ఉంది కదా, నేను అలా బయట కూర్చొని వస్తాను, నువ్వు కూడా వస్తావా? చిన్నారి తల్లి, చిన్నారి తల్లి, నా నింగి జాబిలి. దూతో తల్లి, నా జుట్టు బాగాలేదా? అమ్మో బంగారు తల్లి, చిన్నప్పుడు నువ్వు కడుపున చీరగానే గుండె కడుపకి వేడుకొచ్చి రోజు నీ ధ్యాసలు. అమ్మో ఎంత కేరింగ్ నాన్నంటే నీకు. అమ్మిష్టం నానిష్టమా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మా అమ్మ ఇట్లా దువ్వేవా తెలుసా? నాన్న చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆయిల్ రాసి అమ్మ ఇంకా చిత్తాది ఇలాగే దువ్వేవాళ్ళు. ఇప్పుడు నువ్వు దువ్వుతున్నా ఆఫీస్కి వెళ్తానని. ఏం చేస్తున్నా తల్లి? పేలా పే చూస్తున్నావా తల్లి? ఇది ఎక్కడ చూసింది? బంగారు తల్లమ్మో, బంగారు తల్లమ్మో, స్కూల్కి వెళ్తే ఇలా చేసేవాడు. తల్లొక్కుతావా? ఇంతకన్నా ఏం కావాలండి, ఇంతకన్నా ఏం కావాలి మా బంగారు తల్లి? సరే నాకు ఎక్కడన్నా ఎలా నొక్కుతావు, ఎలా నొక్కుతావు? ఎవరు చేశారు ఇవన్నీ? బుద్ధి లేదా? బుద్ధి లేదా? బుద్ధి లేదు కదా నీకు, ఉందా? అది మాత్రం క్లారిటీ ఉంది. అమ్మకి లేదా? నీకు నాకు బుద్ధి ఉంది, అమ్మకి బుద్ధి లేదా? వచ్చిందంటే ఇద్దరు కొడుతుంది. బంగారు తల్లి సూపర్ అమ్మా. అమ్మా నాన్నకి ఎలా ఎలా నొక్కాలో తెలిసిపోయిందా నీకు? అలా నొక్కు తల్లి. మరచిపోనా నిన్నే చూస్తూ ఉంటే, తల్లడిల్లి పోనా నిన్నే చూడకుంటే, నువ్వు చేరగాని ప్రేమ గుర్తు కదా అమ్మా. సూపర్ ఉంది తల్లి. ఏంటి ఆమ్ పెడతావా తల్లి? వస్తున్నా వన్ మినిట్. అమ్మో ప్లేట్ పెట్టేసింది దాని తల్లి నా కోసం. ఆమె పెట్టించిందా? నువ్వు తిన్నావా తల్లి? తిన్నావా? సరే నీకు పెట్టినా, నువ్వు కలిపి పెడతావా? నీకు పెట్టినా అమ్మా. తల్లి
ఇది చూస్తే చాలా కనిపిండిపోద్ది, తినాల్సిన అవసరం లేదు. చా కూర ఎత్తావా కొంచెం. బుధపెట్టాలా బంగారు తల్లి అమ్మ. చాలా ఇంకొంచెం ఏ తల్లి ప్లీజ్. ఇంకొంచెం. ఓ థ్యాంక్ యూ. నా బంగారు తల్లి ఈరోజు ఇలా అన్నం నేను ఉన్నప్పుడు వచ్చి నేను కలుపుకున్నా సరే వచ్చి సారీ మర్చిపోయా, తనే కలిపి తనే పెట్టాలనా? నీకు ఎందుకు నాన్న, నేను పెడతా నీకు, నువ్వు తినమ్మా తినమ్మా, నా బంగారు కొండగా తినమ్మా అంటది. ఒకసారి నేను దీనికి తండ్రినా లేదా ఇది నాకు తల్లి అర్థం కాదు. అమ్మా అమ్మా నా కూతురు ఏంటో లెఫ్ట్ హ్యాండర్ అన్ని తినిపించిన కూడా లెఫ్ట్ హ్యాండర్. నాకొద్దు చాలు కన్నమ్మన. సరే రాణి లాగా చూసుకుంటా చిన్ని తల్లి, రానివ్వనే కంట నీరే ప్రాణమల్లి. ఏంటి ఆందినా పోతేనా, బూచుడు పిల్లి వస్తారా? ఎవరు ఎవరిని భయపెడుతున్నారు? మోదాని బూచుడు పిలవకు, పిల్లిని పిలవకు, నీ నామ తినేస్తాను ఓకేనా? ఇదెవరు ముద్ద? అమ్మ ముద్ద. అమ్మ తినేసి అమ్మ ముద్ద మళ్ళీ కొట్టేస్తుంది మనని కదా. ఇప్పుడు ఇదెవరు ముద్ద? నానమ్మ ముద్ద. అమ్మో అమ్మ ముద్ద అంట. అమ్మ నీ గుడ్ బాయ్ నా తిన్నందుకు. ఆమె తిన్నందుక? దాన్ని మీ అమ్మ కూడా ఎప్పుడు గుడ్ బై అనదమ్మా నన్ను, నువ్వే అన్నావు. అమ్మ ఏ చాలు ఫుల్ అయిపోయింది తల్లి. అయ్యో తల్లి ఏంటిది, వాటరా? దిష్టి తీస్తావా నాక? నువ్వు తీయకూడదమ్మా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి దిష్టి తీయకూడదమ్మా. నీకందరూ తీస్తున్నారు, నాకెవరు తీస్తారా? పెద్దవాళ్ళకి చిన్నపిల్లలు తీయకూడదు. అవుతో సరే ఓకే అంటాను, దాన్ని వస్తున్నా. ప్రేమ ఎంత ఉంటుందో ఆవేశం అంతే, కోపం అంతే. నవ్వా ఇలా పెట్టి, లవ్ అంటమ్మా నా కూతురు లవ్. బాల్కనీలోకి వెళ్దామా కదా, ఏం చేస్తాం లేకపోతే నువ్వు కొట్టేస్తావు అర్థమైపోయింది, లెట్స్ గో. బంగారు తల్లి ఏం చేస్తున్నావే? అమ్మో వద్దే, అంత కష్టం వద్దు తల్లి నీకు. దా దా చేసే టైం ముందు, దా దా చేసే టైం ముందు తల్లి, దా దిశ దిస్తా అన్నావా, వెళ్దాం పదా. కమ్ లెట్స్ గో. దా తల్లి దిశది పొట్టి తిడుతున్నావనే తెస్తున్నావనే. సరే అమ్మ దిష్టి చెప్పు. అంతేనా, తూతూ అన్నగా అయిపోయిందా? నువ్వు తూతూ అన్నావా? హలో నువ్వు తూతూ అన్నావా? అన్నావా అన్నావా? ఇప్పుడు అయిపోయింది, వచ్చేయచ్చా? నేను వచ్చేయచ్చా? నా కూతురు దిష్టి తీసేసింది దాన్ని.
నువ్వు బన్నీని ఏమని పిలుస్తావు? నాన్ను ఇయ్యాలా? దాన్వి, నాన్న కూడా కోపం వచ్చింది, నాన్న కూడా కోపం వచ్చింది. నాన్నకేం చేస్తా? నాన్న కోపం వస్తే ఎలా కంట్రోల్ చేయాలి? వద్దా, హక్ చేసుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ కా? స్విమ్మింగ్ పూల్ తెలుసు, స్విమ్మింగ్ ఎలా చేస్తావు? నువ్వు ఉన్నావా? లాడి పంపిస్తావా? శివే నాకు లాడి పంపిస్తాడా? చాకి ఏనా అనుకో, కుండు పడుతుంది. ఎట్లా ఇప్పుడు అయిందా? నానంటే ఎంత ఇష్టం నీకు? చాలానా? అవునా? ఐ లవ్ యు నాన్న, చెప్తాది. ఐ మిస్ యు, ఐ లవ్ యు, కిస్. అమ్మయ్యా, నేను డిన్నర్కి వచ్చాను. సరే, నీకు ఏం కావాలి? నా బర్త్డే నుంచి దీనికి అవుటింగ్ బాగా అలవాటు అయిపోయింది. చెప్పు, నీకేం కావాలి చూసుకో. నాకేం కావాలో చెప్పాలా? రెడీ, 1 2 3. హాయ్ మమ్మీ. ఏంటి ఏంటి ఏం చూపిస్తున్నారు చెప్పండి నాకు, ఏం తింటున్నారు మీద్దరు? దాన్ని చూడు, పిజ్జా ఉంది, డ్రింక్స్ ఉన్నాయి, ఇంకా చూడు ఇది కేక్ ఉంది. కేకా? ఇదేంటివి? అయ్యో, ఇవేంటివి? చికెనా? అమ్మో, ఇంకేం చూస్తా చెప్పు. చికెన్ ఎలా తింటుంది దాన్వి? ఐ పా ఐ కాబట్టి కాదు ఉప్పు ఫూదు చెప్పు దాన్వి. ఉప్పు ఫూదు, ఉప్పు ఫూదు. కనమా ఊదుకో. బాగుందా? చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే. బంగారు తల్లి, ఇంతకన్నా ఆనందం ఏముంటది కత్తల్లి? పుడుచుకో తల్లి, నాపి తోడ్చుకో. వెరీ గుడ్. నీలే తప్పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే. చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే. అమ్మా అమ్మా కాదు కాదు, 2 మినిట్స్ ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వెయిట్. కొంచెం కాదు, ప్లీజ్ వెయిట్ 2 మినిట్స్. బ్రెడ్ తింటా, కొంచెం బ్రెడ్ తింటా. అది కాగుతుంది, కొంచెం ఆగు. అది అది కాగుతుంది, కొంచెం తిను, కొంచెం తిను. అయిపోయింది, ఇది అవసరం లేదు ఇప్పుడు. ఇది కొంచెం తిను.
చూడు ఎలా తింటుందో చెప్పు నో అని చెప్పు ఎస్ అమ్మో ఎస్ అంట నో అంటే కాదు వద్దులే తిను నువ్వు తింటావు నువ్వు తిను అమ్మకి నానే కొద్దు నువ్వు తినేసి దాని ఇలా చూడు అమ్మని రాజు రాజు ముగ్గులేస్తున్నావు ఏంటి సాస్ లో కావాలా బాగుందా వన్ 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 భయపడద్దా ఏం కాదా నువ్వు ఉన్నావా తర ఉందంట భయపడద్దు అంటే తాగమంటుంది మేడం హలో 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 అయ్ కేక్ వచ్చిందా మళ్ళీ హలో హలో నాని కేక్ వచ్చింది నాని కేక్ వచ్చింది ఇది అయిపోయింది ఎక్కడికి వెళ్దామా తిందాం మరి వెళ్ళిపోదాం చేస్తున్నాము గులాబీ రేకుల పప్పు మీరు యూట్యూబ్లో వెతికినా కూడా ఉండదు అబ్బా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట సో నేను ఇంకో సెర్చ్ చేసాను అంటే ముందుందేమో అని అనుకున్నా కానీ అసలు లేదు అండ్ పప్పు లవర్స్ ఉంటాయి మాత్రం మా ఆయన అయితే చాలా పెద్ద పప్పు లవర్ మా ఆయన కాదు మా ఇంట్లో అందరూ సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం పప్పు చేయడానికి నేను ఆల్రెడీ కందిపప్పుని వాష్ చేసి పెట్టేసా సో చాలా ఈజీ పప్పు చేయడం అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న రెసిపీస్ అన్నీ కూడా చాలా ఈజీ